శివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు చతుర్వేదాలు పురాణ ఇతిహాసాలు భగవద్గీత ఆధారాలతో యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాలను ఇచ్చే సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. నవంబర్ 17, 2020 మంగళవారం శ్రీ శారవారి నామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శుక్లపక్షం శరతృతువు తిథి విదియ మంగళవారం ఉదయం 7:04 వరకు తదుపరి తదియ రాత్రి తెల్లవారుజామున 5:02 వరకు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం సాయంత్రం 4:21 వరకు తదుపరి మూల నక్షత్రం యోగం సుకర్మ యోగం మధ్యాహ్నం 3:37 వరకు తదుపరి ధృతి యోగం కరణం తైతుల కరణం మధ్యాహ్నం 2:32 వరకు తదుపరి గరజికరణం రాత్రి 1:17 వరకు అమృత గడియలు ఉదయం 8:00 నుండి 9:31 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:10 వరకు తిరిగి రాత్రి 10:26 నుండి 11:17 వరకు వర్జ్యం రాత్రి 12:00 నుండి 1:31 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు యమగండ కాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఈరోజు సూర్యోదయం 6:12 సూర్య అస్తమయం 5:32 జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారికి అలాగే నో యా ఈ యు ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరంతో ఉన్నవారికి ఆర్థిక ఎదుగుదల కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు అనగా 18 నవంబర్ 2020 ఉదయం 6:00 నుండి 8:00 మధ్య వ్యవధిలో గృహంలో పూజా మందిరం దగ్గర శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటానికి మల్లెపూలు మాలను సమర్పించి ఆవు నేతితో దీపారాధన చేయాలి. 5 ఒత్తులతో 5 దీపాలు వెలిగే విధంగా ఉండాలి. తరువాత స్వామివారి యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో శ్రద్ధ వహించి ముందుగా ఈ మంత్రాన్ని 3 సార్లు జపించాలి. ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః, ఓం శివాయ గురువే నమః. తరువాత ఈ మంత్రాన్ని 27 సార్లు జపించాలి. ఓం దేవాది పతయే నమః, ఓం దేవాది పతయే నమః, ఓం దేవాది పతయే నమః. ఆ తరువాత కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఓం శ్రీకరాయ నమః, ఓం శ్రీకరాయ నమః, ఓం శ్రీకరాయ నమః. తరువాత స్వామివారికి వడపప్పు అరటిపండ్లు పానకం సమర్పించి కర్పూర హారత ఇచ్చి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేయటం వలన మీ జీవితంలో మీకు ఆర్థిక ఎదుగుదల పుష్కలంగా ఉంటుంది. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ రేపటి వీడియోలో మూలా నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సర్వేజనా సుఖినః.